హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న కోట్లాది మంది శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది. దేశంలో ఈ మహమ్మారి విజృంభణ మొదలైన తర్వాత భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల రాకపోకలపై నిషేధం విధించారు. సుమారు 50 రోజులుగా స్వామివారి దివ్య దర్శనం భక్తులకు కరువైంది. స్వామివారికి అర్జిత సేవలు, పూజలు, నిత్య కైకర్యాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా దేశంలోని ఏ ఆలయం కూడా తెరవలేదు. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు మూసేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం లాక్డౌన్ 4లో తిరుమలలో వెంకన్న భక్తులకు దర్శనాలకు అనుమతించే దిశగా టిటిడి కార్యాచరణ సిద్ధం చేసింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించడంపై టిటిడి కసరత్తు చేసింది. అందులో భాగంగా నిత్యం 14 గంటల పాటు భక్తులను దర్శనానికి టిటిడి అనుమతించనుంది. ఒక గంటకు 500 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో రోజుకి 7000 మంది మాత్రమే దర్శనానికి పరిమితం కానున్నారు. అయితే మొదటి 3 రోజుల పాటు టిటిడి ఉద్యోగులను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం తిరుమల తిరుపతిలో ఉన్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు అనుమతించేందుకు టిటిడి యోచిస్తుంది. దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మాత్రమే భక్తులకు టిటిడి అందుబాటులో ఉంచనుంది. ఈ టికెట్లు పొందిన భక్తులు మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తారు. ఈ నెల 28 తేదీన నిర్వహించబోయే టిటిడి పాలక మండలి సభ్యుల సమావేశంలో ఈ ప్రణాళిక ఆమోదం పొందే అవకాశం ఉందని, ఆ వెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని టిటిడి అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ జూన్ 1వ తేదీ లేదా ఆ తరువాత ఓ శుభ ముహూర్తాన శ్రీవారి ఆలయాన్ని భక్తుల సందర్శనానికి టిటిడి అధికారులు అనుమతించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. ప్రయోగాత్మకంగా పరిశీలనల పూర్తయిన తర్వాత అంచెల వారీగా చిత్తూరు జిల్లా వాసులు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను అనుమతించాలని టిటిడి భావిస్తుంది. అలాగే వసతి సౌకర్యం కోసం ఇచ్చే గదులను 2 మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలిపిరి నడక మార్గంలోనే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసేలా టిటిడి ఏర్పాట్లు చేయబోతుంది.